చిన్నా పెద్ద నాయకులందరికీ ముందస్తు నోటీసులు జారీ చేసి యువతను అడ్డుకోవాలని చూశారు. అయినా యువతను అడ్డుకోలేకపోయారు. అసలు ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? భయపడాల్సిన అవసరం ఏముంది? ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఆ నెరవేర్చకపోయినప్పుడు ఇలాంటి ప్రజా వ్యతిరేక ఎస్పెషల్లీ నిరుద్యోగ యువత ప్రశ్నిస్తూనే ఉంటుంది. హామీ ఇచ్చిన ప్రకారం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రజాస్వామ్యంలో అణచివేత పద్ధతులు మానుకోవాలని ఈ ప్రభుత్వానికి చెప్తున్నాను. నిరుద్యోగ యువత వారికున్న అడిగే హక్కును కూడా హరింపజేస్తున్నది ఈ ప్రభుత్వం. అసలు ఎక్కడైనా చూసామా, ప్రతి చిన్న పెద్ద నాయకులకి ఏదో పేపర్ ఉన్నది కదా, ఒక పేపర్ ఇస్తే సరిపోతుంది అనేసి పోలీస్ యంత్రాంగం మా చేతిలో ఉన్నది కదా అనేసి వారిని కూడా ప్రజా వ్యతిరేక విధానాలు ఎవరైతే పైకి చెప్పాలి, నిరసన తెలియజేయాలి అన్న వాటిని కూడా మీరు పోలీస్ యంత్రాంగం ద్వారా అణిచివేయాలనుకున్నది ఇవి ఎంతో కాలము ప్రజాస్వామ్యంలో ముందుకు వెళ్ళవు. తాత్కాలికంగా మీకు ఉపశమనం కలిగిస్తుందేమో కానీ శాశ్వతంగా వీటిని పరిష్కరించాలి అంటే మీరు తప్పనిసరిగా ఉద్యోగాలు, ఏవైతే మీరు ఇంతకుముందు నిరుద్యోగ యువతకి హామీలు ఇచ్చారో వాటిని తప్పనిసరిగా తీర్చాలి. ఇలాంటి అణచివేత ధోరణి మీరు ఎంతగా అయితే చేయాలని చూస్తున్నారో పోలీసు యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని, అంతకు రెట్టింపు నిరుద్యోగ యువత ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తూనే ఉంటుంది, ఇంకా తీసుకువెళ్తుంది. మీరు తప్పనిసరిగా ఇంతకుముందు ఇలానే 10వ తరగతి పరీక్షల్లో రద్దు విషయంలో కూడా చాలా కాలయాపన చేసి చివరికి ప్రజాభిప్రాయం మేరకు తల ఒగ్గి 10వ తరగతి పరీక్షలు రద్దు చేశారు. అలానే ఈ విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారు, మీరు కొత్త జాబ్ క్యాలెండరు ప్రకటించేదాకా నిరుద్యోగ యువత పోరాడుతూనే ఉంటుంది, మీకు వేరే అవకాశం లేదు. నిరుద్యోగ క్యాలెండర్ని, కొత్త జాబ్ క్యాలెండర్ని మీరు ప్రకటించాల్సిందే. అంతవరకు ఈ పోరాటం జరుగుతూనే ఉంది, ఇది గమనించగలరు. ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎవరు తట్టుకోలేరు, ఉధృతం పెరిగేదే. దీనిని గమనించి ఇకనునైనా అతి త్వరలో కొత్త జాబ్ క్యాలెండర్ వేసినట్లయితే నిరుద్యోగ యువతను వారికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నట్లు ఉంటుందని తెలియజేస్తూ, జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.